హాయ్ వెల్కమ్ టు సాక్షి సమంత ప్రస్తుతం ఫుల్ జోష్లో సినిమాలు చేస్తుంది తెలుగు సినిమాల నుంచి పాన్ ఇండియా సినిమాలు ఇంటర్నేషనల్ మూవీస్ వరకు చేస్తుంది ఇప్పటికీ ఐదు సినిమాలతో బిజీగా ఉంది తాజాగా ఆమె కెరీర్ పరంగా మరో ముందడుగు వేసింది బాలీవుడ్లోకి అడుగు పెడుతుంది సమంతకి ది హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది అందులో రాజీ పాత్రలు నటించి నార్త్ ఆడియన్స్ ని అలరించింది అద్భుతమైన యాక్షన్ తో మెప్పించింది దీంతో సమంతకి బాలీవుడ్ లోను అభిమానులు ఏర్పడ్డారు పైగా వరుసగా హిందీ ఈవెంట్లలోనూ పాల్గొంటూ అక్కడ తన రిలేషన్స్ పెంచుకుంటుంది సమంత ఈ నేపథ్యంలో సమంత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి ఒక రకంగా విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషీ మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది సమంత అదే సమయంలో స్ట్రైట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తుంది సమంత మొదటి బాలీవుడ్ ఎంట్రీలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించబోతోందట దినేష్ విజన్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తబోతున్నట్లు తెలుస్తోంది ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఈ ఏడాదిలోనే సినిమా ప్రారంభం కాబోతోంది వచ్చే ఏడాది చివర్లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ కూడా జరుగుతుంది దీంతో పాటు మరో సినిమాకి కూడా సా కమిట్ అయిందట ఒక మైథలాజికల్ మూవీకి సైన్ చేసిందని సమాచారం ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత కరణ్ జోహర్ పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది ఈ షో ప్రోమో విడుదలై ఆకట్టుకుంది ఇందులో సమంత పెళ్లి విడాకులు గురించి ఓపెన్ అయినట్టు ప్రోమోని బట్టి అర్థమవుతోంది ఈ నెల ఏడు నుంచి డిజినల్ ప్లస్ హాట్ స్టార్ లో విత్ కరణ్ షో స్ట్రీమింగ్ కానుండగా రెండో ఎపిసోడ్ లో సమంత పాల్గొన్నది రాబోతోందని తెలుస్తోంది ఇందులో అక్షయ్ కుమార్తో కలిసి సమంత సీన్స్ షేర్ చేసుకుంది మరి ఆ షోలో సమంత ఎలాంటి విషయాలు షేర్ చేస్తుందో అని అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు